ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి అని కోరుకుంటూ ఉంటానండి అందులో భాగంగా ఇంట్లో ఉంటూనే మహిళలు ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు లో ఇన్వెస్ట్మెంట్ తో అనేసి నేను చాలా రకాల వీడియోస్ చేశాను ఆ వీడియోస్ అన్ని కూడా చాలా మంది చూస్తున్నారు అలాగే అక్క మీ వీడియోస్ బాగున్నాయి మీ ఐడియాస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈ రోజు మీకు త్రీ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ చెప్పబోతున్నాను అలాగే నాకు తెలిసిన త్రీ బెస్ట్ సలహాలు కూడా మీకు ఇవ్వబోతున్నాను ఇవి సలహాలు అంటే ఏదో చెప్పడం కాదండి ఈ రోజు నేను చెప్పబోయేటి అన్ని కూడా పచ్చి నిజాలు ఇంట్లో ఉంటూ తప్పకుండా బిజినెస్ చేసుకోవాలి అదేదో బిజినెస్ అంటే పెద్ద ఇది అనుకోవద్దండి అది చిన్నదా పెద్దదా అనేది మనకు అనవసరం అండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయి ఉండొచ్చు పెద్ద బిజినెస్ చిన్న బిజినెస్ ఏదైనా బిజినెస్ అంటే మనము డబ్బులు ఎర్న్ చేయడమే కాబట్టి చాలా మంది బిజినెస్ చేయాలంటే చాలా తెలివితేటలు ఉండాలి చాలా డబ్బులు ఉండాలి అనుకుంటారు అవన్నీ అవసరం లేదండి కొంచెం తెలివితేటలు కొంచెం జనరల్ నాలెడ్జ్ కొంచెం టాలెంట్ ఉంటే సరిపోతుంది ఇంట్లోనే ఉంటూ డబ్బులు అయితే ఎంతో కొంత మన ఫ్యామిలీ గడవడానికి మనము ఎర్న్ చేసుకోగలుగుతాము ఈ విషయానికి వస్తే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మేము ఏదో ఒకటి చేయాలి అది చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చేయాలని ఉంటుంది కానీ రీసెంట్ గా నేను ఒక ఫంక్షన్ లో విన్నానండి కొంతమంది లేడీస్ అంటున్నారు డబ్బులు సంపాదిస్తే ఏముంది సంపాదించకపోతే ఏముందిలే అనేసి అంటున్నారు అలాగే మరికొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మేమేమి చేయలేకపోతున్నాము అంటున్నారు కానీ నా ఒపీనియన్ నేను చెప్తానండి మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో ఆడవాళ్లకు చేతుల్లో డబ్బులు లేకుండా స్వశక్తితో స్వయం ఉపాధి అనేది లేకపోతే వాళ్లకు సొసైటీలో వాల్యూ అనేది జీరో అండి నాకు తెలిసిన విషయం నేను మీకు చెప్తున్నాను అలాగే సెకండ్ వచ్చేసరికి చాలా మంది సంపాదిస్తే ఏముంది సంపాదించకపోతే ఏముంది అని సొసైటీలో చాలా మంది జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు అసలు వాళ్ళు ఏమి తెలుసుకోరు మనం ఏదైనా చెప్దామనే వినరు జనరల్ గానే వాళ్ళు జనరల్ గా జడ్జిమెంట్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు వాళ్ళు మనం చేసే వర్క్ గురించి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు తెలీదు మనం ఏం చేస్తున్నాము జనరల్స్ గా జడ్జిమెంట్ అయితే ఇస్తారు అలాగే మూడో విషయం ఆడవాళ్ళు ఇండివిజువల్ గా బతకడం అలవాటు చేసుకున్నారు స్వశక్తితో సంపాదించుకోవాలంటున్నారు ఈ కాలంలోనే ఎట్లా అంటుండేది ముందంతా ఇట్ల పనులు చేస్తా ఉన్నారా అందరూ ఇంట్లో లేరా ఇప్పుడు ఎందుకు ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి పనులు చేయాలి అనేసి కొంతమంది వాదన వింటూనే ఉంటానండి నేను పదే పదే నిజంగా చెప్తున్నాను స్వశక్తితో బతకడం స్వయం ఉపాధి ఇండివిజువల్ గా బతకడం డబ్బులు సంపాదించడం అనేది ఈ రోజు వచ్చింది కాదు ఇప్పుడు సమాజంలో ఇప్పుడున్న జనరేషన్ లోనే చాలా మంది స్వశక్తితో బతకాలి స్వయం ఉపాధితో ఏదో ఒక వర్క్ చేసుకోవాలనే వాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువగా మోటివేషనల్ స్పీకర్స్ వస్తున్నారు ఎక్కువగా అవేర్నెస్ చేయాల్సింది వస్తుంది నిజానికి అమ్మమ్మలు నానమ్మలు జేజమ్మలు అమ్మలు వీళ్ళందరినీ కూడా ఒకసారి చూస్తే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు పోకపోవచ్చు కానీ డబ్బులు ఎన్ సో ఇండివిజువల్ గా కొంత డబ్బులు అనేది పెట్టుకునే వాళ్ళు నిజానికి నేను చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు మా నానమ్మ మా అమ్మమ్మ మా అమ్మ అందరూ కూడా అప్పట్లోనే పల్లెటూరులో ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఇండివిజువల్ గా డబ్బులు అనేది సంపాదించేవాళ్ళు ఇంట్లోనే ఉంటూనే చేసుకునేవాళ్ళు ఎగ్జాంపుల్ కు మా నానమ్మ ఉంది నిజంగా చెప్తున్నాను మా నానమ్మ ఇప్పుట్లో అంటే ఆ డబ్బులు ఎంత అయి ఆ పల్లెటూరులో ఉన్నా చదువు లేకపోయినా అప్పట్లోనే ఆమె నాటుకోళ్ళు పెంచుకొని అమ్మేది ఇంట్లో ఉంటూనే పల్లెటూరులో ఉన్నా కూడా చదువు లేకపోయినా కూడా అప్పట్లోనే నాటుకోళ్ళు పెంచి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు అనేది తను తన పర్సనల్గా ఇండివిజువల్గా కొంత డబ్బులు అయితే ఎత్తి పెట్టుకునేది అలాగే తను ఇంట్లోనే నాటుకోళ్లతో పాటు మరికొన్ని రకాలుగా కూడా ఆదాయం తీసుకునేది తను ఇప్పుడు అక్కడ అప్పట్లో పాలు పెరుగు అమ్మేటివి కూడా లేవండి కానీ నెయ్యి తీసి నెయ్యి అమ్ముకునేది అలాగే మనం కుంకుడుగాయలు ఉంటాయి కదండి షాంపూకి వాడుకుంటూ ఉంటాము అలా కుంకుడుగాయలు అమ్ముకునేది ఇలా అన్ని కూడా ఇంటి దగ్గర ఉంటూనే అప్పట్లో అమ్ముకునేది ఇంకా మా అమ్మమ్మ కూడా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉంటూనే తను స్వయం ఉపాధి అంటే డబ్బులు ఇండివిజువల్గా కొంత మా తాతకు మా మామ వాళ్ళకి వీళ్ళకి కూడా తెలియకుండా తనకంటూ కొంచెం డబ్బులు అనేది తను ఎన్ చేసుకునేది గొర్రెలు కానీ మేకలు గాని అలా కొన్ని తీసుకొని సర్వేలు అంటారు అంటే పెట్టుబడి ఇమది ఉంటుంది వాళ్ళు మేపుతారు లాభం వచ్చి ఉంటుంది కదండి అసలు వీళ్ళకి మా అమ్మమ్మకి ఇచ్చేవాళ్ళు లాభంలో ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకునేవాళ్ళు అలా చేసేవాళ్ళు మా అమ్మ ఉంది ఎగ్జాంపుల్ మా అమ్మ కూడా అంతే అండి మా జనరేషన్ లో కూడా మా ఊర్లో పాలు పెరుగు ఇవన్నీ అమ్మేవాళ్ళు కాదు కాకపోయినా కూడా తను నెయ్యి చేసి అమ్మేది నిజంగా ఆ రోజుల్లో పదిహేను షేర్లు ఇరవై సేర్లు అంటే అసలు మాకు తెలిసేది కదా అది ఏదో అసలు పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు ఈ రోజు తెలుస్తుంది దాని వాల్యూ ఎందుకంటే ఇప్పుడు మేము ఒక పావు అర్ధ సేరు రెండు పావులు నెయ్యి చేసుకోవాలంటే అమ్మ ఎంత కష్టమో అనుకుంటాం కానీ అప్పట్లో వాళ్ళు ఇరవై సార్లు నెయ్యి చేసుకునే వాళ్ళు అంటే ఇంట్లో ఉంటూనే స్వశక్తితో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి డబ్బులు ఎర్న్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో కాదండి ఇది మొదలైంది అప్పట్లోనే డబ్బులు అనేది ఎర్న్ చేసేవాళ్ళు అలాగే బంగారు బంగారు వాళ్ళు ప్రతి రూపాయికి బంగారు కొనుక్కునేవాళ్ళు ఎగ్జాంపుల్ కు మా అత్తమ్మ ఉంది మా అత్తమ్మ బంగారు సంపాదించుకున్న బంగారు కూడా అమ్మి అప్పట్లోనే పర్సనల్ గా భూమి కొనుక్కొని తన పేరుతో రాయించుకునింది ఈ రోజు అది ఎంతో వాల్యూ అయిన భూమి ఇప్పుడు మేము ఇప్పుడు ఇన్ని వర్కులు చేస్తున్నా కూడా ఆమె సంపాదించిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా మేము సంపాదించే పొజిషన్ లో లేము సంపాదించలేము కూడా అలాంటి ఇండివిజువల్ గా అప్పట్లోనే వాళ్ళు ఎంతో తెలివిగా ఆస్తులు కూడా పెట్టడము బంగారు పెట్టడము స్వశక్తిగా డబ్బులు సపరేట్ గా ఇండివిజువల్ గా బతికేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ అనుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్ ఇండివిజువల్ గా అంటే బయట తిరిగి ఏదైనా షాపింగ్ చేసుకొని రావడము హోటల్లోకి పోవడం సినిమాలకు పోవడమే కాదు కదండి ఇండివిజువల్ గా బతకడము అంటే ఇండివిజువల్ గా మనకంటూ కొంత డబ్బులు ఉంటేనే నాలర్జీ అనేది ఉన్నా లేకపోయినా ఈ రోజు సొసైటీలో మర్యాదలు గౌరవము దక్కుతూ ఉన్నాయి లేదంటే జీరో ఈ రోజు ఆ రోజుల్లో వాళ్ళ స్వశక్తితో కష్టపడి ఆ రోజు మొదలు పెట్టి సంపాదిస్తూ కూడా ఇతరులకు గౌరవించే వాళ్ళు మర్యాద ఇచ్చేవాళ్లు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు పెట్టేవాళ్ళు కానీ ఈ రోజు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇండివిజువల్ గా బతకాలి అనుకోవాలి ఆడవాళ్ళకే ఆడవాళ్ళు శత్రువులు అన్నట్టు కొంతమంది ఎవరో అనే మాటలను పట్టించుకొని మీరు ఏమి చేయకుండా ఉండద్దండి లాభాలు నష్టాలు అనేది సహజంగా ప్రతి ఒక్క బిజినెస్ లోనూ ఉంటాయి కానీ మీరు లో ఇన్వెస్ట్మెంట్ తో చేసే బిజినెస్లు కాబట్టి వన్స్ ట్రై చేయండి పోయేదేమీ లేదు అంతో ఇంతో ఒకవేళ పోయినా మీకు టాలెంట్ అనేది గైన్ అవుతుంది అలాగే నెక్స్ట్ ఇది కాకుండా మీరు ఏది చేస్తే మీకు రైట్ అనేది మీకు ఆలోచన వస్తుంది ఇలాంటివన్నీ ఆలోచించకుండా మీ ఏం టాలెంట్ ఉంది మీరు స్వయంగా మీరు ఏం చేయగలుగుతారో రెండు రోజులు మీరు ఏదనుకుంటున్నారో దాని గురించి నేనేంటి నా కెపాసిటీ ఏంటి నేను ఏ పని అయితే చేయగలుగుతానని ఆలోచించుకున్న తరువాత మీరు ముందుకు రండి నిజానికి మధ్యలో కొంతకాలం అనేది ఆడవాళ్ళు ఏమి చేయకపోవడం వల్లనే సొసైటీలో చులకనయం ఈ రోజుల్లో అందరూ కూడా మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళకు ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టు ఎవరైనా ఏదైనా చెయ్యని వాళ్ళు అంటే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దండి ఈ కాలంలో సంపాదిస్తున్నారు ఆ కాలంలో సంపాదించడం లేదు అనే వాళ్ళకు మీరు ఒకసారి చెప్పండి నేను చెప్పేది నిజమా కాదు మీరు కూడా ఆలోచించండి మీ నానమ్మలు గాని మీ జేజమ్మలు గాని మీ అమ్మమ్మలు ఎవరో ఒకరు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోండి మీకు తెలియకపోతే వాళ్ళు కూడా అప్పట్నుంచే చేస్తున్నారు అనేది అయితే పచ్చి నిజమండి ఎవరో ఏదో చెప్తే నమ్మకుండా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి అలాగే నేను చెప్పబోయే మూడు బిజినెస్ ఐడియాస్ అని చెప్పాను కదండి చాలా మంది నా వీడియోస్ చూస్తూ మీ వీడియోస్ బాగున్నాయక్క మీ కంటెంట్ బాగుందక్క అని నాకు చెప్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు నా వీడియోస్ చూసి మాట్లాడుతున్నారు నాతో అంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారంటే మీకు కూడా సెల్ ఉంది మీకు కూడా ఏదో ఒకటి ఏ టాపిక్ గురించి అయి ఉండొచ్చు మీరు మంచి కుకింగ్ చేయగలుగుతారా మీరు మంచి డ్రాయింగ్ చేయగలుగుతారా మీరు మంచిగా మాట్లాడగలుగుతారా లేదంటే మంచిగా ఏదైనా చూపించి బ్లాగ్స్ చేయగలుగుతారా సొసైటీలో జరిగే విషయాల గురించా ఏవైనా మీకు ఏది చేయగలుగుతామని ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసి మీరు కూడా వీడియోస్ తీయండి యూట్యూబ్ లో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏమి జీరో ఇన్వెస్ట్తో అంటే మీ దగ్గర సెల్ ఉంటే సరిపోతుంది కొంచెం నేను చెప్పిన కదా కొంచెం తెలివి కొంచెం టాలెంట్ ఉంటే ఇది పెద్ద విషయమే కాదు మిగతా విషయాలు నేర్చుకోవడానికి కాబట్టి జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న వాటితోనే మానిటైజేషన్ అయ్యిందంటే వన్స్ మీరు డబ్బులు అయితే ఎర్న్ చేయగలుగుతారు అలాగే సెకండ్ వచ్చేసి మేము యూట్యూబ్ చేయలేము మాకు చదువు రాదు కదా మాకు ఎడిటింగ్ రాదు కదా తమ్మినేళ్ళు రాదు కదా అనుకునే వాళ్ళు మీరు ఇంట్లోనే ఉంటూ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలేనండి ఎగ్జాంపుల్ కు నెయ్యి ఈ రోజుల్లో స్వచ్ఛమైన నెయ్యి దొరకడం చాలా కష్టంగా ఉంది నిజంగా చెప్తున్నాను రకరకాల కల్తీలు జరుగుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకుని సేల్ చేసుకోవచ్చు అనేసి కూడా నేను నా ప్రీవియస్ ఛానల్ ఒకటి ఈ తరం ఇల్లాలు అనితారెడ్డిలో అప్లోడ్ చేశాను నేను పాల్కొని పాల డబ్బులు నెయ్యిలోనే ఎలా సంపాదిస్తున్నాను అనేసి కూడా మీకు ఒక వీడియో చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి మీరు ఇంట్లోనే ఉంటూ స్వచ్ఛమైన నెయ్యి గనక తయారు చేస్తే మంచి డిమాండ్ ఉందండి నెయ్యి బాగా సేల్ అవుతుంది అలాగే మీరు ఫస్ట్ లోనే ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదండి మీరు తీసుకుంటారు కదా పాలు లీటరు అర్ధ లీటరు తీసుకునే పాలతోనే ట్రై చేయండి మీరు బాగా డబ్బులు అయితే ఎన్ చేసుకోవచ్చు అలాగే థర్డ్ ఎండల కాలం సమ్మర్ వచ్చేసిందండి మీరు ఇంట్లోనే వట్టి టెంకాయలు తీసుకొచ్చుకొని పగలగొట్టుకొని కొబ్బరి స్వచ్ఛమైన కొబ్బరి నూనె కూడా అంతే డిమాండ్ ఉందండి ఎక్కువ మందికి ఎయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకొని గనక మీరు సేల్ చేసుకుంటే ఈ రోజుల్లో మార్కెటింగ్ అనేది చాలా బాగా ఉంది అది ఎలా తయారు చేసుకోవాలని కూడా మీరు నన్ను అడిగినట్టయితే అది కూడా నేను ఒక వీడియో చేశానండి పచ్చి కొబ్బరితోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలి కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అనేసి కూడా నేను వీడియోస్ అయితే చేశాను ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా చూడండి మీకు ఎలా చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి మనకు సంపాదన అనేది ఒకటే లెవెల్లో వస్తూ ఉంటుంది మన ఇంట్లో ఒకరే జాబ్ చేస్తున్నా ఒకరే ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నా ఖర్చులు పెరిగిపోతుంటాయి మన పిల్లల ఫీజులు పెరిగిపోతున్నాయి మన హాస్పిటల్కి పోతే బిల్లులు పెరిగిపోతున్నాయి మన నిత్యవసర సరుకులు పెరిగిపోతున్నాయి ప్రతిదీ పెరుగుతుంది కాబట్టి ఆదాయం అంతే ఉండి ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎవరో సాటి మహిళలు ఏదో చెప్పారు వాళ్ళు ఏదో జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళు జడ్జిమెంట్ మీరు వినాల్సిన అవసరం లేదండి అసలు మీరేంటి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి మన చుట్టుపక్కల జడ్జిమెంట్ ఇచ్చే మహిళలు ఎవరు కూడా మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకొని బాగుంటే పొగడొచ్చు బాగలేకపోతే వాళ్ళు ఇంకొక రకంగా సొసైటీకి వేరే జడ్జిమెంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ వదిలేసి మీరు ఏం చేయగలుగుతారో వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఆలోచించుకొని అది పెద్ద పనే చిన్న పనే పది రూపాయలు రోజుకు సంపాదిస్తామా యాభై రూపాయలు సంపాదిస్తామా నూరు రూపాయలు సంపాదిస్తామా అనేది పక్కన పెట్టేసి పది రూపాయలు మీ ఆదాయమైనా కూడా పర్లేదండి పది రూపాయలతోనే స్టార్ట్ చేయండి ఎందుకంటే చాలా మంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు రోజుకు ఐదు వందలు సంపాదిస్తున్నారు రెండు వేలు సంపాదిస్తున్నారు మంది పది రూపాయలే కదా ఇరవై రూపాయలే కదా అనేసి ఎప్పుడు కూడా అనుకోవద్దండి ఆదాయం అనేది ఎంత పెద్ద వాళ్ళకైనా ఫస్ట్ పది రూపాయలతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అలాంటివన్నీ పట్టించుకోకుండా మీరు స్టార్ట్ చేయండి చాలా మంది నేను చూస్తున్నానండి చాలా మంది ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ కు ఏ పని చెయ్యాలో తోచన వాళ్ళు మెడికల్ స్టోర్ దగ్గరికి పోయి మెడికల్ స్టోర్ వాళ్ళకు కవర్స్ కావాలి కదా దాని మెడిసిన్స్ పెట్టించేటివి దాని కవర్లు కూడా తయారు చేసుకుంటున్నారండి మొహమాటం లేకుండా అది ఏ పనైనా పర్లేదు చేసుకొని డబ్బులు అయితే ఏం చేసుకోవాలి అనేసి అయితే నేను చెప్తున్నాను నేను చెప్పేటివన్నీ కూడా ఏదో చెప్పాలి అని వీడియో కోసం కాదండి నేను చెప్పేవన్నీ కూడా పచ్చి నిజాలే ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా చూస్తున్న విషయాలే మీకు తెలియజేస్తున్నాను మొహమాటానికి పోకుండా మీరు ఏమనుకుంటున్నారో ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పని చేయాలనుకుంటున్నారా లేదా మీరు ఏం చేయలేకపోతే మీరు ఏమైనా బయట ఒక కంపెనీలో చేయాలనుకుంటున్నారా ఒక షాప్ లో చేయాలనుకుంటున్నారా సొసైటీ జడ్జ్మెంట్ గురించి ఆలోచించకుండా వెళ్లి మీరు జాయిన్ అయిపోండి డబ్బులైతే ఎర్న్ చేసుకోండి మీకు ఏమి తోచకపోతే మన ఛానల్ లెక వెళ్ళండి ఒకసారి అనితారెడ్డి అఫీషియల్ లో నేను చాలా వీడియోస్ పెట్టినానండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెసెస్ ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది వాటిల్లో కూడా మీకు తప్పకుండా ఏదో ఒకటి ఉపయోగపడుతుంది ఒకసారి వెళ్ళి చూడండి అలాగే మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా బెటర్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం